దొడ్లో పావు దూరితే పావు నర్సుకి ఫోన్ చేయాలి గానీ పోలీస్ స్టేషన్ ఫోన్ చేస్తారటయ్యా. చాలా సంతోషం బాబు, రాంగ్ నంబర్ పెట్టి. నమస్కారం బావగారు. బావగారా, కూర్చోండి కూర్చోండి. ఏడు బావగారు, ఇవాళ చాలా ధైర్యంగా మాట్లాడుతున్నారు. మా చెల్లెమ్మ గారు ఇంట్లో లేరా? అలాంటి మాట అనకండి, నేను ఇంట్లో రూలింగ్ పార్టీ ప్రెసిడెంట్ని. అందుకేనా మా అమ్మాయిని 6 నెలలు పుట్టింటి బొమ్మను ఆర్డర్ చేశారు? ఆర్డర్ చేసింది మాత్రం నేను కాదు బావగారు, మా హోమ్ మినిస్టర్. అందుకనే ఇంట్లో రూలింగ్ పార్టీ ప్రెసిడెంట్ మీరు. వీళ్ళెవరండి భద్రాచలంలో కూతులాగా అలాగంతులు వేస్తున్నారు? వాళ్ళ మా చిన్న అబ్బాయికి మామగారు పాకలిగిన కోతులు. ఏమిటయ్యా చంటి పిల్లలాగా ఈ ఆటలు? ఇది ఏమైనా ఇల్లు అనుకుంటున్నారా, మున్సిపల్ స్టేడియం అనుకుంటున్నారా? సరికూర్చండి. వాళ్ళ సంబంధం కలుపుకోవడమే కాకుండా ఇంట్లో కూర్చోబెట్టిన ఆటలు కూడా ఆడిస్తున్నారు. అన్నం పుణ్య గారికి మా అమ్మాయిని మాత్రం పుట్టిడి పంపించేశారు. ఏం న్యాయం బావగారు? ఈయనెవరు బావగారు? మిమ్మల్ని బావగారు అంటున్నాడు. వీరా, మా పెద్ద వియంకుల గారు. అంటే మీరు పుట్టింటికి పంపించేశారు మీ పెద్ద కోళ్ళ గారి తండ్రి గారా? చూసారా చూసారా బావగారు, మీరు చేసిన ఆ ఒక్క పని వల్ల వేళ కూడా ఓపైపోయాను. మీ అమ్మాయి గారు లోకువైన పనులు చేయబట్టే మీరు లోకువయ్యారు. ఇందులో ఆశ్చర్యం ఏముంది? మధ్యలో మీరేంటి, వెళ్ళి పనులు చూసుకోండి. బంతి, అది కాదు శోభ, బావగారు ఏమంటున్నారంటే ఏదో చిన్నపిల్ల పొరపాటున మాట్లాడింది, ఎలాగో మీరు విధించిన 6 నెలల శిక్షలో 1 నెల జరిగిపోయింది కదా. అవునమ్మా, మిగతా 5 నెలల శిక్ష రద్దు చేయమని రిక్వెస్ట్ చేయడానికి వచ్చానమ్మా. సుప్రీంకోర్టు తీర్పుకైనా ఏదైనా మార్పు ఉంటుందేమో గాని ఈ శోభాదేవి నిర్ణయానికి మార్పు ఉండదు. అలా అంటే ఎలా చెల్లమ్మా, మరోసారి ఆలోచిస్తే బాగుంటుందేమో. ఇంకోసారి ఆలోచించానంటే ఇంకో 6 నెలలు శిక్ష పడుతుంది. ఏమంటారు మిమ్మల్ని? ఏమంటాను? అది పద పెద్దవారు, మీరు ముందు పదండి. డాడీ డాడీ. ఏమ్మా ఎలా ఉంది ఇక్కడ నీ ప్రోగ్రెస్? ఎవ్రీథింగ్ ఆల్ రైట్. ఇప్పుడే అత్తగారిని రిపేర్ చేయడం ప్రారంభించాను. మన దెబ్బకి ఆవిడ గారి టార్ ఎత్తిపై బేరమంటున్నారు తెలుసా? నాకు తెలుసమ్మా, నీకు ఝాన్సీ అని పేరు పెట్టినప్పుడే నువ్వు ఇలా డాషింగ్ గా ప్రొసీడ్ అయిపోతావు నాకు తెలుసు. అక్కని ఏం దిగులు పడవద్దని చెప్పింది డాడీ. ఇంకొక 10 రోజుల్లో తన ఇక్కడ తీసుకురావడానికి ఒక టైం బాంబ్ రెడీ చేసి ఉంచాను. వెరీ గుడ్, వెరీ గుడ్, విష్ యు ఎవరీ సక్సెస్. కమ్ ఆన్ ప్రొసీడ్ ప్రొసీడ్. ఆగో ఆగో అయ్యా, నీ పద్ధతి నాకేం బోధపడలేదు. అసలు నీ ఎవరు చూస్తుంటే పొయ్యి మీద పెట్టిన పులుసులాగా నా రగతం కొత్త కొత్త ఆడిపోతుంది. కొత్త కొత్త ఆడిపోతుంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళవా? నాతో చెప్తా ఏంటి? ఈ కొత్త కొత్త ఆ కొత్త కొత్త కాదు, తొక్కుతొక్క తొక్కుతొక్కలకే. ఒంట్లో తొలమెత్తు కనలేదు, నెత్తి మీదకి ఎంత వయసు వచ్చింది, నీకు ఇదేం పోయే కాలం అయ్యా. ఇదిగా విషయం ఏడు చెప్పకుండా ఎదుగురా, గౌడు గేదెలు అరుస్తావు. గౌడు గేద నువ్వా నేనా? నువ్వు మా రాజమ్మ తల్లితో మాట్లాడింది ఏది వినపడకపోయినా అంతా కనపడిందిలే. అసలు రాజమ్మ ఎవరో తెలుసా? నా కూతురు, కూతురు లాంటిది. ఆ మాత్రం బుద్ధి జ్ఞానం ఉన్నాడు నెత్తి మీద చేయేందుకు పెట్టా? బుధం మీద చేయొచ్చు ఎకైకలో పగపగలేంటి? చేతులు ఎందుకు ముట్టుకున్నావు? నేను రేపు పొద్దున మీ ఇంటికి వచ్చి మీ అమ్మాయిని అలాగే ముట్టుకుంటే పట్టుకుంటే నువ్వు ఊరుకుంటావా? అది కాదయ్యా, మాట్లాడక మాట్లాడకంటే మా బావగారికి బావగారు కదా అని ఉగ్గేస్తానా? ఇదే రంగాపురంలో రాలుగా ఎవడైనా చేసి ఉంటే కట్టట్టుకుని ముక్కలు ముక్కల కింద నరికేసేవాడిని. ఆ సరే పెద్ద నరకం, నీ దగ్గర కట్టుకుని నరికే తుపాకీ ఉంది ఇంట్లో. నువ్వు కూడా మా బావగారికి బావగారు అని చెప్పి క్షమించి ఈసారి వదిలేస్తున్నా. నా భార్యను నాకు కావలసిన విధంగా మలుచుకోవడంలో నేను అమరశిల్పి జక్కనని అనుకున్నాను, కానీ ఎందుకు పలికిన విధమని నాకు ఇప్పుడే అర్థమైంది. సరిగ్గా నేను అదే అనుకున్నాను గురు. అది కాదు, నీ భార్యను మార్చుకోవడానికి అన్ని బాణాలు ఉపయోగించావా? నాకు తెలిసిన అన్ని ప్రేమ బాణాలు ఉపయోగించాను. మరి కామబాణం? కామబాణమా? ఫర్ ఎగ్జాంపుల్, ఊళ్ళో ఉన్న రౌడీలందరూ విచ్చలవిడిగా రెచ్చిపోతే పోలీసులు వాళ్ళని అదుపులో తీసుకోవడానికి మొట్టమొదటి ఏం చేస్తారు? ముందు గట్టి వార్నింగ్ ఇస్తారు. ఆ తర్వాత లాఠీ చార్జ్ చేస్తారు. ఆ తర్వాత ఫైరింగ్ ఆర్డర్స్ ఇచ్చి కాల్చి పారేస్తారు. అలాంటిదే కామబాణం అంటే. అదే రేప్. అసలు రేప్ అంటే? రేప్ అంటే స్పెల్లింగ్ మీనింగ్ మాకు తెలుసా? కాకపోతే ఓన్ వైఫ్ ని సొంత పెళ్ళాన్ని పట్టుకుని రేప్ చేయమంటావా రాస్కల్? సొంత పెళ్ళం కాబట్టి రేప్ చేయమంటున్నామండి. అదే ఊళ్ళో వాళ్ళ పెళ్ళని రేప్ చేస్తే ఊరుకుంటారా? తప్పదంటావా? ప్రొసీడ్. అయితే వెంటనే ముహూర్తం పెట్టించేస్తాను. కరెక్ట్ అన్నా? ఏంట్రా కరెక్ట్? పెళ్లికి శుభ్రాలకి ముహూర్తాలు పెడతారు కానీ రేపు కూడా ముహూర్తాలు పెడతారా? మనం ఏ టైం అనుకుంటే అదే శుభ ముహూర్తం. ప్రొసీడ్ అంతే.